మామిళ్ళ మండలం మహబూబ్ నగర్ లో 10 సెంట్ల స్థలంలో ఉన్న శ్రీరాముడి ఆలయాన్ని బద్వేలు మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి సూచనల మేరకు అర్ధరాత్రి అధికారుల సమక్షంలో ధ్వంసం చేశారు. అడ్డు తగిలిన స్థానిక ప్రజలను అరెస్టు చేసి కేసులు పెట్టారు. ఈ నేపథ్యంలో కడప పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు శ్వేతారెడ్డి, స్థానిక టీడీపీ నాయకురాలు కాశీనాయన కర్ణాటి వెంకటరెడ్డి తదితరులు ఆలయ ప్రదేశాన్ని పరిశీలించి పోలీస్ స్టేషన్కు వెళ్లి అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పురాతన ఆలయ భూమి కబ్జా కోసం దేవుడి గుడిని పడగొట్టడం దారుణమని, సహకరించిన అధికారులపై వెనుక ఉండి నడిపించిన వైసీపీ ఎమ్మెల్సీపై చట్టపరమైన చర్యలు తీసుకొని ఈ విధ్వంసాన్ని అడ్డుకున్న ప్రజలపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని, లేదంటే తీవ్ర ఆందోళన తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. లక్షలు పెట్టి కొనండి.